Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. డెబ్బై ఏళ్లుగా అడవిలోనే దేవుణ్ణి చూడడమే ఆ మహిళ లక్ష్యం. దేవుడు కరుణించాలి, తమ కోరికలు తీర్చాలని, ఒక్కసారైనా దేవుడు తమ మొర ఆలకిస్తాడని భావిస్తూ పూజలు వ్రతాలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, నోములు నోచుతారు, తీర్థయాత్రలు చేపడతారు. దేవుడి దయ తమపై ఉండడానికి ఇలా ఎన్నో పాటలు పడుతూ ఉంటారు. దేవుడిపై భక్తులకు ఉండే నమ్మకం అలాంటిది. అలా పూజలు వ్రతాలు చేయడం కామన్. అయితే పద్మావతి అనే మహిళ మాత్రం దేవుడిని చూడడమే తన లక్ష్యమంటోంది. ఇంటిలో చిన్నప్పటి నుంచి పూజలు ఎక్కువ చేస్తుండడం, ఆధ్యాత్మిక కథలు వినడంతో దేవుడిపై అపారమైన నమ్మకం పెరిగింది. పురాణ కథలు విని అప్పటి మునులులా తాను కూడా దేవుణ్ణి దర్శించుకోవాలని సంకల్పించింది. అయితే సాధారణంగా పురాణాల్లోనూ కథల్లోనూ మునులు ఒంటరిగా అడవుల్లో తపస్సులు చేసుకుంటూ ఉంటారని విని ఉంటాం, కానీ చూసిన అనుభవం లేదు. ఈ ఆధునిక యుగంలో అలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేం కదా. కానీ పద్మావతి అనే వృద్ధురాలిని చూస్తే నమ్మక తప్పదేమో. ఒకటి రెండేళ్లు కాదు, ఆమె 7 దశాబ్దాలుగా ఒంటరిగా అడవిలోనే ఉంటోంది. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పెదకాద గ్రామంలోని 85 ఏళ్ల పద్మావతి అనే వృద్ధురాలు గ్రామానికి సమీపంలోని అడవిలోనే 7 దశాబ్దాలుగా ఒంటరిగా జీవిస్తోంది. తనని వెంకటేశ్వర స్వామి పిలుస్తున్నారంటూ 12 ఏళ్ల వయసులో పద్మావతి అడవిలోకి వెళ్ళి అక్కడ నివాసం ఏర్పరచుకుందని స్థానికులు చెబుతున్నారు. 12 ఏళ్ల వయసులోనే ఎవరికి చెప్పకుండా అడవిలోకి వెళ్ళిందని తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమెను తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ప్రాణాలైనా తీసుకుంటాను కానీ దేవుణ్ణి చూడకుండా రానని తేల్చి చెప్పేసింది. ఎంతగా ప్రయత్నించినా పద్మావతి అంగీకరించలేదు. దీంతో కూతురు ప్రాణమే ముఖ్యమని, ఎక్కడ ఉంటే ఏంటని చేసేది లేక తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చేశారు. తన దైవం వెంకటేశ్వర స్వామి అని, అక్కడ నుంచి రాలేనని చెబుతూ కొండపై ఒక విగ్రహాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉండేది. దీంతో ఆమె విషయం తెలిసిన గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల సహకారంతో ఆ కొండపై గుడి నిర్మించారు. ఆ గుడిని చూసేందుకు వచ్చేవారు అక్కడ ఉండే పద్మావతికి పాలు, పళ్ళు, కానుకలు లాంటివి ఇచ్చేవారు. కానీ ఆమె ఏమీ తీసుకునేది కాదని, అవన్నీ మళ్ళీ తిరిగి తమకే ఇచ్చేస్తుందని స్థానికులు చెబుతున్నారు. పైగా ఆహారం ఏమీ తీసుకోకుండా కేవలం భక్తులు సమర్పించే కర్పూరం, అగరబత్తుల ధూపం, టీ మాత్రమే తీసుకుంటుందని చెబుతున్నారు. పద్మావతి జీవన శైలి దేవుడు ఉన్నాడు అనేదానికి నిదర్శనంగా నిలుస్తుందంటున్నారు భక్తులు.